పొత్తులో భాగంగా తాము జనసేన పార్టీకి వ్యతిరేకం కాదని కూటమిలో ప్రకటించే సీట్ని గెలుపు ప్రాతిపదికన ఆలోచించి ఇరు పార్టీల అధ్యక్షులు మరొకమారు సర్వే చేయించి అవినిగడ్డ అభ్యర్థిని ప్రకటించాలని టీడీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అవినిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ కి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పొత్తు ధర్మాన్ని మనసా వాచా గౌరవిస్తున్నామని ఇక ముందు కూడా అదే బాటలో నడుస్తామన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో నీతి నిజాయితీ గల వ్యక్తి సీనియర్ నాయకులు గౌరవనీయులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి పేరు మూడవ లిస్టులో కూడా రాలేదు అని చెప్పాను అని కార్యకర్తలు అందరూ కూడా మనోవేదన చెందుతున్నారు. అవనిగడ్డ సీటు జనసేన పార్టీకి అని చెప్పని కేటాయించారు అని చెప్పానని వాళ్ళు పెట్టుకుంటూ కూడా జరిగింది. మేము జనసేన పార్టీకి వ్యతిరేకం ఏనాటికి కాదు. మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక చిన్న విజ్ఞప్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు అయితే ఎన్ని సర్వేలు అయితే చేయించారో మరి మాకైతే తెలియదు. ఫ్యూచర్లో ఎన్ని సర్వేలు చేయించారో కూడా తెలియదు. ఏ ఒక్క సర్వేలు అయినా సరే మండలి బుద్ధప్రసాద్ గారు వాడిపోతారు అని చెప్పాను. అని గారు వస్తే మేము ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా విరమించుకుంటాం. ఇవాళ తెలుగుదేశం కేటర్ అయితే 100% బుద్ధప్రసాద్ గారికి రావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆ క్రమంలో ఆలోచించి బుద్ధప్రసాద్ గారి పేరు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పానని, ప్రకటించే వరకు కూడా మేము ఈ రాజీనామాలు పరమం చేస్తూనే ఉంటామని చెప్పానని ఈ సందర్భంగా ఏదైతే జనసేన పార్టీతో అలయన్స్కి వెళ్తా ఉన్నాం మేము. ఆ అభ్యర్థికి ఇస్తే మాకే అభ్యర్థం లేదు. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలి, మీరు తీసుకున్న నిర్ణయం మేము అందరం స్వాగతిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ మా హృదయాలు ఎందుకు కలిసి వేసినాయి, ఎంత బాధపడతా ఉన్నామంటే మేము ఏ యొక్క సహేతంతో ఈ నియోజకవర్గాన్ని జనసేన కేటాయించారో మా నాయకుడు బుద్ధప్రసాద్ గారిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మాకు తెలియజేసి ఉంటే మేము స్వాగతించేవాళ్ళం. ఈరోజు కానీ చెప్తానున్నాం, మా పదవులకు మేము రాజీనామా చేసాం. కానీ మేము మీ తీసుకున్న నిర్ణయానికి ఇంకా మీ మీద గౌరవంతో కట్టుబడి ఉన్నాం. ఆ రోజు మాత్రం ఓటేస్తాకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే